మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకల పడ్డాడు. ఎప్పుడు జోష్ఫుల్ గా ఉండే మన ఏమో ఈసారి జ్యువెలరీ షాప్ పెట్టాడంట. ఆ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కి ఇద్దరు సెలబ్రిటీస్ ని కూడా పిలిచాడంట. ఇంతకీ ఆ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఎలా జరిగింది, ఆ సెలబ్రిటీస్ ఎవరో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ స్మార్ట్ ఎమ్మాన్యూల్ లాంగ్ విత్ స్టీ. నమస్తే మేడం. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. నేను చాలా బిజినెస్ చేద్దామని ఆలోచించి ఆలోచించి లాస్ట్ కి ఓ పెద్ద జ్యువెలరీ షాప్ పెట్టాను మేడం. ఏందే ఇది, నేను నిన్నేం చెప్పాను ఏం చేసావు? నేను జ్యువెలరీ షాప్ బోర్డు పెట్టమంటే ఏదో ఫాస్ట్ ఫుడ్ తగిలించినట్టు రెండు దారులు తగిలించావు. ఇది జ్యువెలరీ జ్యువెలరీ కాదు. అది మనకు తెలుసు, చూసేవాడు తెలియదు కదా. జోక్లైక డిప్ప పగిలిపోద్ది. చాలా కష్టపడి ఈ షాప్ పెట్టాను మేడం. వీళ్ళని సేల్స్ గర్ల్ గా పెట్టుకున్నాను ఇక్కడే. అసలు బంగారం షాప్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే, చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఆంటీలందరూ నా దగ్గరకు వచ్చి వచ్చిలో ఏది నీ బంగారం ఒకసారి చూపించేవాళ్ళు చూపించేవాళ్ళు. అప్పుడు నా దగ్గర బంగారం లేదు, ఇప్పుడు ఇంత బంగారం ఉన్నావు, నీ బంగారం చూపించాలనట్లేదు. వాళ్ళ వల్లే నాకు ఐడియా వచ్చింది, ఎలా అయినా సరే గొప్ప ఉన్నవాలి, బంగారం షాప్ పెట్టాలి అని బంగారం షాప్ పెట్టాను. నువ్వు ఇంతకు ముందు వేరే దగ్గర సేల్స్ గర్ల్ గా చేసేదాన్ని కదా, ఎందుకు మానేసావు? ఫోన్ మాట్లాడుతున్నాను తీసాడు. ఫోన్ మాట్లాడితే ఎందుకు తీసేసాడు? మాట్లాడేది ఓనర్ కొడుకుతోనే. అంతకు ముందు ఇంకోసారి పనిచేసావు కదా, అక్కడ ఎందుకు తీసేశారు? రెండు నగలు తీసుకుని చీరలు వేసుకున్నా. దొంగ సచ్చినాడు ఆ రోజు నా చీరలాగాడు. సరే సరే, మన షాప్ ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏదైనా ఐడియాలు ఇవ్వండి. నా దగ్గర ఒక అదిరిపోయే ఐడియా ఉంది సార్. ఏంటి? ఫ్లాట్ 20% ఆఫర్ పెట్టండి సార్. ఫ్లాట్ 20% ఆఫర్ అని పెడితే వాళ్ళు వచ్చాక ఏం చెప్పాలి? నా ఫ్లాట్ నెంబర్ ఇవ్వండి సార్. ఇవి కాదే, మంచి ఐడియా, మంచి థాట్, ముందుకు వెళ్ళిపోవాలి మనం ఇంకా. ఈ మధ్య జబర్దస్త్ వాళ్ళ హవా చాలా నడుస్తుంది. వాళ్ళలో ఇద్దరు సెలబ్రిటీని పిలిచి మన కొట్టు రిబ్బన్ కటింగ్ చేపిస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. నిజమా? నిజమే. అయితే మాట్లాడు, నువ్వే మాట్లాడు, ఒక ఇద్దరిని పిలిపించు. హలో, యా ఓకే ఓకే, కమాన్ ఓకే కమాన్, వస్తున్నారు సార్. నేనే సార్ షాప్ అంటే షాప్ అనరా మోహన్. అలా లేదురా అందుకు. అసలు మీరు మా షాప్ ఓపెనింగ్ ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు సార్. మేడం థ్యాంక్ యూ మేడం. రండి రండి సార్, కూర్చోండి సార్. ఒక 5 నిమిషాలు సార్, రిబ్బన్ కటింగ్ చేసేద్దాం. 5 మినిట్స్. అంతే సార్. ఓకే. ఎలా కనబడుతున్నాను నేను? ఏసీ లేకుండా ఏసీ లాగా కూర్చోడానికి నేను కుష్ప గారు కిష్మని అనుకున్నావా, లేదా ఒక మూల కూర్చోడానికి లక్ష్మి అనుకున్నావా? చీప్ గా జ్యువెలరీకి వచ్చావని చీప్ అయిపోయావా? ఇలాంటి ఏమన్నా ఉంటే కుష్ప గారు చెప్పు, నాకు కాదు. ఓకే. హలో, వాటర్ మిలన్ జ్యూస్ ఉండాలి, అందులో కొంచెం బాదం, కొంచెం కుంకుమ పువ్వు. కడుపుతున్నారా మేడం? కడుపుతున్నారా మేడం? సార్ తెలియదు సార్, తెలియదు సార్, తెలుసుకోవాలి కదా.
మేడం 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 ప్లీజ్ మేడం, అయ్యో తెలీదు మేడం. తను కడుపుతో ఉందో కడుపు తీయించుకుంది నీకెందుకే? ఎలా కనపడుతున్నారా మేము? ఏమైంది సార్? పక్క వాటర్ అవుతుంది తెలుసా? జబర్దస్త్ సెట్కి వచ్చి అడుగు మమ్మల్ని, మా రేంజ్ అట్లా తెచ్చుది. కుష్ము గారు సగం నేను నీళ్ళు తాగితే ఎప్పుడెప్పుడు అయింది తాగుదామని ఎదురు చూస్తాడు తెలుసా? రష్మి గారు అయితే నేను తాగిన గ్లాస్ లో చివరదా, అదే లక్కీ డ్రాప్ కిలో ఇలా తాగుద్ది. నీ నోట్లో మన్ను వయ్యా. అవసరమైతే జేబులో పెట్టుకుని తీసుకెళ్తుంది. అది తెలుసుకొని మాట్లాడు. తెలియదు సార్. అవును, ఈ షాప్ ఎంత కట్టించారు సార్? 50 crores అయింది సార్. 50 crores? నువ్వు ఇలాగే ఉంటుంటే కుష్ము గారు చెప్పు, నాకు కాదు. ఓకే బాబు, ఒరే మార్కులు నాగారా పద్దాకలు అడగా. మార్కులు తెచ్చింది లేకపోతే లేదు, ఇంకెవరో లేరా ఏంది? ఒక తగ్గేది. అమ్మో అమ్మ నిజంగా ఎక్కడ చేస్తుంది దండం పడుతుంది ఊరికి అన్నమ్మా. అసలు నేను జబర్దస్త్ సెట్కి వెళ్తే బాబు స్కిట్ ఎప్పుడని బ్రహ్మానందం వెయిట్ చేస్తాడు తెలుసా? వెన్నెల కిషోర్ అయితే నాకు నైట్ మెసేజ్ చేస్తాడు హౌ టు కామెడీ అని, బట్ ఐ డోంట్ టెల్. నాకు రాదు కదా, నాకు రాదు కదా. ఇంకా ఎవరు? బ్రహ్మానందం గారు, తర్వాత వెన్నెల కిషోర్ గారు, ఇంకా ఎవరు? డోంట్ టెల్ రా, ప్లీజ్ రా. ఎందుకు ఎందుకు భయపడేది? ఈ రోజుతో అన్యాయం ఆలస్యమైంది, నిజం నిజం లేచింది. చెప్పు, నేమ్ చెప్పు. కృష్ణ మోహన్ గారు, 2 మిస్డ్ కాల్స్ ప్లీజ్, అర్జెంట్ కాల్ మీ. ఎందుకయ్యా ఇల్లు? కామెడీ రాకపోతే మానేమనండి, నాకు ఫోన్ చేయొద్దు. ఓకే, నా సంబంధం లేదు. ఈ డైలాగ్కి నీకు సంబంధం లేదు కదా? సంబంధం లేదు. వేర్ ఇస్ ఫోటోగ్రాఫర్? నేనే తీస్తాను సార్. బాబు గారు వర్ష రిబ్బన్ కట్ చేశారు. బాబు గారు వర్ష రిబ్బన్ కట్టి బాబు మీరే అన్నారు. పేమెంట్ అంతా మా మేనేజర్ పంపి. అలాగే సార్, ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ మేడం. రండి మేడం, రండి రండి రండి. హాయ్ అండి. హాయ్ హాయ్. కొత్తగా పెట్టారా షాప్? నిన్నే ఓపెనింగ్ అండి. సెలబ్రిటీలు కూడా వచ్చి రిబ్బన్ కటింగ్ చేశారు. వాళ్ళు సెలబ్రిటీసా? నేను ఎక్కడ చూడలేదే. జబర్దస్త్ లో సెలబ్రిటీలు వాళ్ళు. వాళ్ళ మొహాలు చూస్తే ఎలా లేవు? నేను రోజు జబర్దస్త్ చూస్తాను. అసలు వాళ్ళకి అన్నే కనపడరు నాకు. కనపడరా? మీరు వెళ్ళండి లోపలికి. వెళ్ళి ఏంటి అలా అంటుంది? వాళ్ళు సెలబ్రిటీలే కదా, నాకు ఎందుకు డౌట్ కొడుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి చూద్దాం. వెళ్ళరా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దారా. ఈ బ్యాచులర్ రూమ్ ఏంటి, ఏం అర్థం కావట్లేదు. ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి? నువ్వు కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ తీసుకురా. సరే, నేను ఇడిసిన బట్టలు ఉతికేస్తాము. కృష్ణబాబు మీరేమో తింటారా ఒక గ్లాసు? సెలబ్రిటీలు అన్నో, ఇదే స్లమ్ లాగుంది. ఒక్క నిమిషం. ఈ హైటెక్ సిటీలో కూడా వాళ్ళు సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారండి. బాబు గారు. హలో సార్. వావ్ రండి సార్, ఒకసారి మీ ఇంట్లోకి వెళ్దాం రండి. ఎందుకు సార్? రండి సార్, రండి. వాట్ సార్ మై హ్యాండ్? ఒకసారి రా. మా విల్లాకి ఎందుకు ఇప్పుడు? ఊరకనే సార్, కొంచెం ఒక్క పోతుంది, ఏసీ వేయచ్చు కదా. ఏంటి ఈ మధ్య నాకు పడట్లేదు సార్. అరే బాబు, బాత్రూములు బాగా నీట్ గా రావట్లేదు. ఒకసారి కర్రీ సార్. ఏమన్నావు? ఖుష్బు గారు నీకు నీళ్ళు ఇస్తారా? లక్ష్మి గారు లక్కీ డ్రాప్స్? ఎంత మోసం చేశారు? ఒక నిమిషం, నేను మోసం చేశాను అనుకో, ఇదేం చేస్తుంది? సన్మానం చేసిందా? అది వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. జీజేలు కొట్టలేదు కదా? వాళ్ళు అందరూ మా రూమ్మేట్స్. రూమ్మేట్స్? కొలాబరేషన్ తో ఇలా ప్రమోషన్ చేస్తాం, ప్రమోషన్ చేస్తాం. నువ్వు నైట్ రైస్ ఇంట్లో తింటావా అంటే బయటకు వెళ్తావా చెప్పు. ఇక్కడ అది నా షాప్ లో పనిచేసే లేదు, అది మా రూమ్మేట్ అందుకు. అంటే వీళ్ళు సెలబ్రిటీలు అది ఇది అని చెప్పావు? అంటే మీరు ఏదో ఒక ఐడియా ఇవ్వమన్నారని అర్జెంట్ ఇచ్చేసా. మీ రూమ్ లో మీరే ఉంటా, మీరే సెలబ్రిటీలు అని చెప్పుకుంటా, మా దగ్గర డబ్బులు తీసుకుంటారా? సన్మానం చేసి అంత మంచిగా. సన్మానం కాదు, సన్మానం. మేము వచ్చినప్పుడు డ్రైవర్ కు 500 ఇవ్వాలంట, వాడు అడుగుతుండు. ముందు అర్జెంట్ కాదు, మా మేనేజర్ కి ఇచ్చే. పోరా మేనేజర్, ఒక నిమిషం ఉండవే. నువ్వు ఉండవే, పోరా. ఇక పోరా. యూ రెస్పెక్ట్ యు పోరా. నీకు రెస్పెక్ట్ ఇచ్చేది అండి. అమ్మ నాకు పోరా. నేను అబద్ధాలు అన్నా, మీరు నిజాలు చేస్తారా? అమ్మ చాలు చాలు, సారీ. మీరు అట్నుంచి కానీ మీకు అన్యాయం చేశారు. అన్యాయం చేసిన వదిలేశారు, నా మీదకి వస్తున్నారు. ఖుష్బు గారికి సారీ చెప్పు మేడం. దయచేసి
క్షమించండి ప్లీజ్. అది బెటర్. సరే మేడం మనసు పెద్దది కాబట్టి క్షమించారు. ఎక్సెప్ట్ బాబు, అందరూ సూపర్ గా చేశారు, ఫెంటాస్టిక్. కానీ నెక్స్ట్ టైం ఇలాంటి ఓవర్ యాక్టింగ్ చేసిన వాళ్ళు ఉండకూడదు స్కిట్ లో. చాలా ఓవర్ యాక్ట్ చేస్తారు కానీ బ్రిలియంట్ గా చేశారు. వెరీ గుడ్, అందరూ సూపర్ గా చేశారు. గజలు చప్పుడు విన్నాడా, ఎక్కడికి ఎలా అంటాడు? గజలు చప్పుడు విన్నాడా, ఎవడికి సెగలు అంటాడు? అంటూ రోహిణి తన ఫ్రస్ట్రేషన్ బయట చెప్పుకుంటుంది. ఇంతకి తన భర్త ఎవరు, ఇంతలా ఎందుకు అనుమానిస్తున్నాడు? ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ స్టీవ్. డోర్ వేసిందా? గోడ కట్టుకుందా? ఉంది ఉంది, అన్ని ఉన్నాయి. ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైంది, ఆయన ఏమంటాడు? పెద్ద అనుమాన పిశాచిన మొగుడు. గజ్జల సబ్బుడు విన్నాడా, ఎక్కడికి అంటాడు? గజుల ఉప్పుడు విన్నాడా, ఎవడికి సైగలు అంటాడు? అది నా మొగుడు పరిస్థితి. ప్రతి చిరుదానికి అనుమానం. అమ్మో, వచ్చేస్తున్నాడు. ఏంటి, కొత్త చీర కొంటాను, 1000 రూపాయల చీరకి 2000 రూపాయల సెంట్ ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఆడిచ్చాడా? నువ్వు వాడికి ఇచ్చావు ఆఫర్? నేనెందుకు ఇస్తానండి, వాడే ఇచ్చాడు. కావాలంటే వాడికి ఫోన్ చేయండి. ఓహో, వాడి నెంబర్ కూడా తీసుకున్నావు అంటే మీ ఇద్దరు. ఎందుకండి ప్రతి దానికి అనుమానిస్తారు? సరే సరే, కూల్ గా ఉండొచ్చు కదా. అంటే కూల్ అయిపోతుంటారా? వెళ్ళి టీ పట్టరా. ఒక్క నిమిషం అండి. అమ్మో, ఈ అందమైన అమ్మాయిలు చూసుకుంటే చాలా డేంజర్ రశ్మి. నీకు ఆ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు. ఇదిగోండి. ఏమైందండి? అయ్యో, ఏమైందండి? నాకు భయం వేస్తుంది. ఏమైందండి? అయ్యో, ఏమెతుకుతున్నారండి? ఏమే, ఒక టీ తెమ్మన్నాను కదా. అవును, రెండు టీ పట్టుకొచ్చాడు. ఇంకోటి ఎక్కడ ఉన్నాడు? ఎవడాడు? ఏమండి, తలనొప్పి వస్తుందండి. నాకే ఒక టీ తెచ్చుకున్నానండి. నీకు నువ్వు టీ తెచ్చుకున్నావా? అవునండి. ఏమే, నీకేం చెప్పా? టీ నాకే, నువ్వు ఛాన్స్ లేదు. అర్థమైందా? నేను మంచి పాలతో టీ పెట్టారు, మీరు మొత్తం నేలపాలు చేస్తున్నారు. అవునా, తెలియదు అనుకున్నావా? నాకు అది సరే, కానీ మా నాన్నకి సీరియస్ గా ఉందండి. ఏమైందట? టెంట్ వేసారంట. రెండు లాగా టెంట్ వేస్తారు, టెంట్ వేస్తారు తర్వాత తెలుదు. కన్న తండ్రి అండి. సరే, వెళ్తా అన్నా కదా, గో పాస్ వేస్తానే. బొమ్మ వచ్చింది అనుకో, నువ్వు వెళ్ళు. ఓకే, బొలుసు వచ్చింది అనుకో, ఇక్కడ ఉండిపోదు. ఓకేనా? సరే. ఏమే, ఏమొచ్చింది? బొమ్మ పడిందండి. ఆహా, బొమ్మ పడిందా? నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. సరేనా? అతను కాయిన్ చూడు. బొరుసు మరి నీకు బొమ్మ ఎలా పడింది? అంటే ఇడికి బొమ్మ చూపిద్దాం, ఇడికి ఏ బొమ్మ కనిపిస్తానే కదా. నిన్ను ఇప్పుడు వెళ్ళనివ్వరు అయితే. పక్కింటికి వెళ్ళి తోడు తీసుకొస్తాను. పక్కింటికి తోడు తీసుకోవడానికి వెళ్తున్నావా? ఎవరికైనా తోడుకి వెళ్తున్నావా? మరి అనుమానం ఎక్కువైపోతుంది, తోడు తీసుకుని వస్తారు. అందుకే నిన్న మార్కెట్ లో తోడు కొన్నా. దేనికి? కట్టుకో. ఎందుకండి? మరి ఇది టూ మచ్ అండి. ఏంటి అందరి ముందు మీరు ఇప్పుడు వెళ్ళు. కొంచెం వదలండి, అందట్లే తోడు. ఓకే, ఇక్కడ నుంచి పక్కింటికి 5 అడుగులు, 6 అడుగులు ఏంటిది? ఏమే, ఏమైందండి? ఎక్కడికి వెళ్ళు? పక్కింటికి తోడుకి. ఇక్కడ నుంచి పక్కింటికి 5 అడుగులే, ఒక అడుగు వేస్తే ఎక్కడికి వెళ్ళు? ఒక్క అడుగులో ఏం చేస్తానండి నేను? ఒక్క అడుగు ఇలా వేసి ముద్దు పెట్టచ్చు, ఇలా ఒక్క అడుగు వేసి హగ్ చేసుకోవచ్చు. ఒక్క అడుగే అవతల పక్క వెళ్ళేవాళ్ళది కృష్ణమానం గారిది. నాకు అసలు డౌట్ అతని మీద. నాకు చిచ్చి ఆయన అలాంటి వాడు కాదండి. నేను అలాంటి వాడినే. నా డౌట్ నాకు ఉంటది కదా. ఇది మరీ టూ మచ్. టూ మచ్ లేదు, తాడు ఎక్కడే ఉంటది, ఇలాగే ఉండాలి. అర్థమైందా? ఏ పని అక్కడ చూసుకోవడమే. అలాగే చీరలో చీరలు అమ్మ, చీరలో కంచి చీరలో చీరలో వచ్చాడు. తాడు వెళ్తా నెమ్మది వెళ్ళు. అలాగే కొంచెం వదలండి, అందట్లేదు. సరే, పత్తి చీరలండి. ఈ రెండు బాగున్నాయి. ఏమండి, ఎర్ర చీర చాలా బాగుంది, పచ్చ చీర కూడా బాగుంది. నాకు ఎర్ర చీర నచ్చింది. ఏం తీసుకోండి? ఏది బాగా నచ్చింది చెప్పే. ఎర్ర చీర అయితే పచ్చ చీర తీసుకో.
ఇష్టమైన చీర కూడా కొనుక్కునేది లేదు. ఇదిగో బాబు, ఈ ఎర్ర చీర కట్టుకునే అదృష్టం నాకు లేదు. ఈ ఎర్ర చీర నువ్వే ఉంచుకొని పచ్చ చీర మాత్రం నా మొఖాన్ని కొట్టు. ఇదిగో డబ్బులు. పచ్చ చీర కూడా చాలా బాగుంటుందమ్మా నీకు, తీసుకోండి. అడ్జస్ట్ అవుతాను. నా మొగుడుతో వచ్చిన తిప్పలు ఈ పచ్చ చీరనే కట్టుకుని అడ్జస్ట్ అవ్వాలి. బావా, ఎలా బావా, ఎప్పుడు వచ్చావు? అక్క ఎర్ర చీర మళ్ళీ కొన్నావా? బాగుందే నీకు. ఏరా, మీ అక్క ఏ చీర ఉంది? ఎర్ర చీర. ఏమి? ఏమండి, ఎర్ర చీర కొన్నావా? ఇది పచ్చే. పచ్చది ఎందుకైతే అక్క, ఎర్ర కదా అది. ఏమి అది పచ్చ, నాకు పిచ్చ అనుకున్నావా? అయ్యో ఏంటండి, కనబడిపోతుంది మా ఆయనకి. ఏమే ఎడబోతున్నావు రా, ఎడికి వెళ్తున్నావు? ఇంట్లోకండి. నువ్వు నా పక్కనే ఉండాలి, అర్థమైందా? వంటగదిలోకి వెళ్తున్నావా? వంటగదండి, ఇటుపక్కి వెళ్తే మూడు అడుగులు ఉంటది. వెళ్ళు. ఒకటి, రెండు, మూడు. కొంచెం అందట్లేదండి. కొంచెం ఓకేనా? సరే సార్, చేత. నా చిన్ననాటి స్నేహితుడు రోహిణి ఇల్లుదేనా అనమాట. చిన్నప్పుడు మా ఇద్దరికి ఒక కోడి ఉండేదండి, నేను పిల్లా కరిస్తే అది కుక్కలా కరిసేది. ఇంట్లో పిల్లలు కుక్కలు వస్తున్నాయి. కుక్కలు పిల్లలు కాదండి, నా చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు. చిన్ననాటి స్నేహితుడు ఎవడాడు? నేనే సార్. ఎవరు బాబు నువ్వు? ఏం కావాలి? నా పేరు దొరబాబు అండి, చిన్నటి స్నేహితుడిని. హైట్ ఎంత ఉంటావు? 6 ఉంటానండి. అమ్మో, ముక్కు షార్పు చాలా బాగున్నాడు. అవునండి, కళ్ళు కూడా బాగున్నాయి. పొట్ట అమ్మో చాలా ఇక్కడ తాపేద్దాం. రోహిణి ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. అవునా రోహిణి, నీకు ఒకటి గుర్తుందా? ఏంటి? చిన్నప్పుడు నేను ఎలా పెడితే నువ్వు ఎలా పెట్టిదాను. దూదు పుల్ల దుక్కుడు పిల్ల ఆట ఆడుకున్నావు. దూదు పుల్ల దుక్కుడు పిల్ల. ఎందుకంటే అలాగా ఇలా సంపుకు తింటారా? నాకు అర్థం కాదు. ఏంటి సార్ అంత సైకోలా ఉన్నారు? సమయానికి అక్కడ పిల్లో పెట్టింది కాబట్టి సరిపోయింది, లేకపోతే కాలిపోదా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏమే ఏమండి, పిల్లో పెట్టావు? దుబ్బి నువ్వు. సార్ నేను ఎక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసిందండి? నువ్వు వచ్చినప్పుడు రాధే తాగిన స్మెల్ వచ్చింది, ఇంకా అదే కొడుతుంది. దుబ్బి ఎక్కడి నుంచి వచ్చు? ఎలరాను ముందు. ఏంటండి మీరు, పడుకోండి చాలు. ఏ పడుకుంటాను, మంచిగా నిలబడుకో. ఎంత గట్టి కట్టారు నీ అమ్మయ్యా? ఈ బాత్రూమ్కి వెళ్ళే ప్రశాంతత కూడా లేదు. నైట్ టైమే బెస్ట్. ఏమే మంచి పాట పాడే. పాడినాకి వెళ్ళింది, పాడినాకి వెళ్ళింది. ఏమే అమ్మో, తాడు తాడు. కుష్మి గారు, మామూలు ఏం చూసారు మీరు? ఎవరు లేచిపోయింది? ఇందాక వచ్చాడు, ఆడితే లేచిపోయింది బాబాయ్. మామూలు లేచిపోయింది ఆయన. ఏమండి మామూలు లేచిపోయింది? ఏమండి మామూలు? ఏమే ఎక్కడికి వెళ్ళు? బాత్రూమ్కి వెళ్ళాను. ఎంత లేపే? ఏమండి మామూలు లేచిపోయింది, లేచిపోయింది. ఎవరు లేచిపోతాను రా. నువ్వు నా మీద అరుస్తున్నావా? నీ మీద అరుస్తున్నా. ఇంకొక క్షణం నీతో ఉంటే నచ్చు. అనుమానించి పుట్టింటి పంపించేసా. నువ్వంటే నాకు ప్రాణం, అందుకనే జాగ్రత్త తీసుకొచ్చి పక్క ఫ్లాట్ లో పెట్టా. ఇగో నీ కోసం తెచ్చా మావిడి రింగ్, పెట్టుకో. బాగుందా? చాలా బాగుంది. యాక్టింగ్ నేర్చుకో, ముందు చేయి పెట్టని. వావ్, చాలా బాగుంది బంగారం. ఓ, దానికి ఇష్టమైన శారీ కూడా దాందే పట్టుకొచ్చా. శారీ దాందే. అదేంటి రావడం లేదు? ఎందుకు రా, మార్చుకొని రానా, ఈజీగా వచ్చేస్తుంది. ఎగరా, నీకు నచ్చినట్టు నువ్వు చెప్పినట్టు పడుంటే నీకు మళ్ళా కన్నడ సెటప్ కావాలి. కన్నడ రాని పెళ్ళం పెళ్ళం సరిపోదు కదా. దాని మీద అనుమానంగా ఎక్కువ కొట్టకూడదని యాక్ట్ చేయకు. ఇంకా
భగవాన్ గారు, ఈ సైకో స్కిట్ గురించి మీ అభిప్రాయం? నేను సినిమాలు 4-5 సినిమాల్లో త్రూఅవుట్ బ్లైండ్ చేశాను. అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగా క్లీన్ గా, చాలా నీట్ గా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంటర్టైనింగ్ గా చూస్తానే ఉన్నాం. బాగుంది గారు, మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? ఆటో రామ్ ప్రసాద్, రోహిణి, దొరబాబు గారు అందరూ నిజంగానే ఒక నీట్ అండ్ క్లీన్, వెల్ రిటన్, వెల్ ఎగ్జిక్యూటెడ్ స్కిట్ అంటే ఇది. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ. కోర్ బావిలో పడిన ఒక మనిషిని బయటికి తీసే ప్రయత్నంలో ఒక బ్లాక్ బస్టర్ స్కిట్ వచ్చిందంట మన భాస్కర్ కి. మరి ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ స్టీవ్. మరి నా దగ్గర ఉంటే శివరాత్రి అంటారు, శివరాత్రి అంటారు. ఏమండి అక్కకేమో ఇద్దరు పిల్లలు, నాకు ఒక్క పిల్ల కూడా లేదు, ఎందుకు? నిన్ను కన్నానికే మీ అమ్మ ఎంత బాధపడి ఉంటది, నీతో పిల్లల్ని కట్టి నేనెంత బాధపడాలనే. నాకు ఒక చిన్న డౌట్. దేవుడు ప్రత్యక్షమయ్యి 10 మంది అందమైన అమ్మాయిలు ఒక పక్క, 1 కోటి రూపాయలు ఒక పక్క పెడితే రెండిట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? నేను 1 కోటి రూపాయలు సెలెక్ట్ చేసుకుంటా. అదేంటి? మీ ఇద్దరినే ఏం చేయలేకపోతున్నా, 10 మందిని తెచ్చుకోండి, నేనేం చేసుకోనే. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. ఏమండి మగాడు సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? మగాడు సెటిల్ అవ్వాలంటే ముందు కష్టపడి చదువుకోవాలి, కష్టపడి జాబ్ తెచ్చుకోవాలి, కష్టపడి సంపాదించాలి, కష్టపడి బోడుప్పలో ఇల్లు కట్టాలి. మరి అమ్మాయి అమ్మాయి సెటిల్ అవ్వాలంటే? ఈ సెటిల్ అయిన పట్టుకుంటే సెటిల్ అయిపోయినట్టే, సెటిల్ అయిపోయినట్టే. నేను పొలం పనికి వెళ్తాను, మీరు ముందు వెళ్ళిపోండి. పొద్దు పొద్దున్నే సుట్టట అయితే ఏ ఉన్నది అన్నాను, తప్పేంట్రా? సుట్ట గురించి చెప్తున్నావా? ఇది బాగుంది అయ్యా. అదేరా, ఈ చేత్తో కూడా తాగితే బాగుంది అంటున్నా. ఐ థింక్ వాటో వాట్. మన వెంకట సుబ్బారావు గారి కూతురు వెంకటలక్ష్మి చిన్న చెడ్డి వేసుకుని శివుడు ముక్కు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుండేది. వెంకటలక్ష్మి, ఇప్పుడు ఆవిడ పేరు వెంకటలక్ష్మి కాదు, రష్మి. సిటీకి వెళ్ళి పేరు పెట్టుకుంది. 6 ఎకరాల పొలం నాది కాదు అనుకుంటా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి అయ్యా, ఆవిడ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆడు రాడు, ఆడు రాడు. నా మాట ఆలకించి నువ్వు అను. మొన్ననే పంపు సెట్కి ఏసీ పెట్టించా, ఎండాకాలం సెలవు. సిగ్గు లేదా? ఇంట్లో బంగారం లాంటి పిల్లని పెట్టుకుని అందరు చుట్టూ తిరుగుతారట్లా? ఒరే, పిల్లవ అనేది ఫర్నిచర్ లాంటి, ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఫిగర్ అనేది పర్ఫ్యూమ్ లాంటిది, గంటున్నా సరిపోద్ది, గంటున్నా సరిపోద్ది. చివరిగా ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, అరిటాకు పరుచుకొని తినాలి, అరటి పండు ఒలుసుకొని తినాలి. అంటే? అంతే అయ్యా. నాకు అర్థం కాదు, మీరు పంప్ సెట్ లో ఏసీ ఎందుకు పెట్టించమన్నారు? అమెరికా ప్రెసిడెంట్ కి ఏంటి గొప్పగా ఉంటది? వైట్ హౌస్. అలాగే మన ఊర్లో ప్రెసిడెంట్ కి వైట్ హౌస్ అంటే పంప్ హౌస్. ఎస్ ప్రెసిడెంట్ గారు, సర్పంచ్ గారు, ఆయన బోర్ బావిలో పడిపోయాడండి. సరే సరే ఆరకండి, గవర్నమెంట్ ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్. హలో పోలీస్ డిపార్ట్మెంట్, ఏం చేస్తున్నారు అయ్యా బోర్ బావిలో పడిపోయారు, త్వరగా రండి. మొదలెట్టు పని మొదలండి. ఎవరు ఎవడీడు? నా పిల్లలండి. ఇది లేడీ గ్యాప్ టైపేసిన బుల్లెట్ భాస్కర్ భలే ఉంది. సరే సరే ఏడవకండి, ముందు టిఫిన్ గిఫిన్ చేయండి. ఏం సత్య పెట్టిలో తాళం పాట చూసిన తర్వాత నాకు నిద్ర పట్టట్లేదు. శుభ్రంగా టిఫిన్ తినండి. టిఫిన్ అంటే ఏమేమి తీసుకొస్తారు? నాకు పూరి కావాలి, నాకు పెసరట్టు కావాలి. కూర్చో కూర్చో కూర్చో, తినండి శుభ్రం తినండి. ఏ మీడియా మీడియా వస్తున్నారు, మీడియా వస్తున్నారు, మీడియా వస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్.
వార్త. బోరు బావిలో చిక్కుకున్న వ్యక్తి బతికున్నాడా చనిపోయాడా, అసలు అతని పరిస్థితి లోపల ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాప పాప, నేను ఊరు ప్రెసిడెంట్ ని, మన దే ఛానల్ లో ఆవకాయ టీవీ అయితే టేస్ట్ చేయాల్సిందే, టేస్ట్ చేయాల్సిందే. ఉప్పు లేదు కారం లేదు, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిర్రు? ఏమండి అన్ని దాన్ని అడుగు, తర్వాత అడగరా? మీ చెప్పండి అమ్మా ఎలా ఉంది? ఉప్మా కావాలంటే ఇడ్లీ తీసుకొచ్చాడు, నాకు జీడిపప్పు ఉప్మా కావాలి. జీడిపప్పు సర్పంచ్ గారు, ఒక నిమిషం, ఇప్పుడు ఈ సావుని ఎలా వాడుకుంటాను చూడు. ఇది నిజంగా ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఊర్లో సరైన రోడ్లు లేవు, ఆ రోడ్లు బాగోనుంటే ఇటు బోరుబావులు పడిపోయాడా? 10 కోట్ల రూపాయలు టెండర్ వేశానండి గవర్నమెంట్ కి, ఇప్పుడు వచ్చి రోడ్లు శాంక్షన్ చేయలేదు. అయ్యా ఫోన్ ఫోన్ గవర్నమెంట్ నుంచి. ఓకే సార్, ఆ 10 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ మనకే వచ్చింది అయ్యా. చూసావా, ఇలా వాడుకోవాలి. లోపల నోడితో ఫోన్ అయినా మాట్లాడదామంటే సిగ్నల్ అందట్లేదు సార్. ఇంతకన్నా మించి సిగ్నల్ ఉండదు. అరే ఎలా ఉంది లోపల? బ్రహ్మాండంగా ఆడింది కదా నాగార్జున గారి సినిమా. ఎవరు నన్ను ఎవరితో ఏమైనా మాట్లాడతావా? ఈరోజు నైట్ వస్తారా రారా? ప్రెసిడెంట్ ఆ పెద్దదానికి దీంతో నేను మాట్లాడలేను. లోపల అంతా ఎలా ఉందండి? నేను ఎక్కడున్నాను, నువ్వు ఏమడుగుతున్నావే? ఎవడు వచ్చేటప్పుడు ఏదైనా తీసుకురండి. 2-3 ఎలకలు ఉన్నాయి ఇక్కడ, తెమ్మంటావా? ఏమండి 2 ఎలకలే తీసుకురండి. ఎందుకు? మూడోది వద్దు. ఇదిగో నీకు గాలి వస్తుందా? అవట్లేదండి. ఒకసారి ఈ పైపు తీసుకుని ముక్కులు పెట్టుకో. ప్రభుత్వం నుంచి నాకు కారు, గవర్నమెంట్ ఉద్యోగం అన్ని దానికే రండి. నాకు కూడా కావాలి, నా మొగుడు చచ్చిపోతే. చెప్పండి అమ్మా, ప్రభుత్వం నుంచి మీకేం కావాలి? నా మొగుడు వదిలేదు ఉద్యోగం నాకే కావాలి, నా మొగుడు అస్తంతా నాకే కావాలమ్మా. ఇది నిజంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర. అసలు బోరుబావులో ఎందుకు పడ్డాడు ఆయన? బొక్కుంది కాబట్టి పడ్డాడు, బొక్కుంది కాబట్టి పడ్డాడు. ముఖ్యంగా బోరుబావు చూసుకుంటే ఊర్లో లైట్లు ఉన్నాయా? ఊర్లో లైట్లు ఉంటే ఈ రోజు చీకట్లో మా నరేష్ గారు పడేవాడా? అందుకనే ప్రభుత్వానికి 10 కోట్లు టెండర్ ఇస్తాను లైట్లు ఇస్తానని. ప్రభుత్వం వారు లైట్లు వేయకపోవడం వల్ల ఈ రోజు నరేష్ బోరుబావులో పడ్డాడు కాబట్టి. ఓకే ఓకే, ఏంటి కరెంట్ సంబంధించిన కాంట్రాక్ట్ మనకే వచ్చింది అయ్యా. అవునా? అడ్డం పెట్టుకుని 20 కోట్లు కాంట్రాక్ట్ కొట్టేసాం. ఏరే అంతవరకు వచ్చాడు? పయ్యంచవరకు వచ్చాడండి. వచ్చాడా? ఆపండి ఆపండి. ఏవండి మీ ఇల్లు ఎవరి పేరు మీద రాస్తున్నారు? నీ పేరు మీద రాస్తా. లేపండి లేపండి, ఆపండి ఆపండి ఆపండి. దాని పేరు మీద ఇల్లు రాస్తే నా పేరు మీద ఏం రాస్తారా? నీ పేరు మీద కారు రాస్తారు. లేపండి లేపండి లేపండి. దాని పేరు మీద కారు రాస్తే నేను రిక్షాలో తిరగాలనా? దించండి దించండి. ప్రెసిడెంట్ బాయ్. ఏమైందయ్యా చూడు, ఇప్పుడు వరకు 3 అడుగులు ఎత్తులో ఉన్నాడండి, తాడు వేసాక 300 అడుగులు లోతుల కలిపాడు సార్. అంటే చచ్చిపోయాడు అన్నమాట. చచ్చిపోయినట్టే. సో పరిస్థితి చూస్తున్నట్లయితే బోరుబావులో చిక్కుకున్న వ్యక్తి మరణించడం జరిగింది. ఇది నిజంగా ప్రభుత్వం తాలూకు హత్య. బోరుబావులో ఎందుకు పడ్డాడు? బోర్లు వేసాడు ఇంకా దాని మీద మూతలు పెట్టాలి కాబట్టి ఆ మూత పెట్టిన వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేసేంత వరకు ఈ ఉద్యమం ఉండదు. కానిస్టేబుల్ వాడిని అరెస్ట్ చేయండి. ఎందుకు? సర్వేల ప్రకారం చూస్తే ఆ బోరుబావి నీ పొలంలోనే ఉందన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. అదే అయ్యా, ఆ బోరుబావి మన పొలంలో ఉందా? అవునయ్యా. నేను మూత పెట్టలేదా? పెట్టలేదయ్యా, పంప్ సెట్ మీద ఇంట్రెస్ట్ పెట్టి మూత పెట్టడం మర్చిపోయాను. అమ్మగారు నేను చూసుకుంటాను గానీ ఊర్లో ఉన్న పంకజం జాగ్రత్త. నీ గూడు చెదిరింది చక్కర్లు కొడుతున్నా నా కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా, చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాస్కర్ గారు, రియల్ ఇన్సిడెంట్ ఇది సినిమా. జరుగుతుంటాయి కదా సార్, దాన్ని తీసుకొని చేశాను సార్. థాట్ బాగుంది, మీ క్యారెక్టర్ బాగుంది, అందరు చాలా బాగా చేశారు. ఓకే గుడ్. కృష్ణ గారు, భాస్కర్ గారు, ఫస్ట్ మీ క్యారెక్టర్ ఎక్కడ నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది? ఓన్ క్యారెక్టర్ మేడం. మార్నింగ్ టైమ్స్ లో అలాగే ఉంటారు కదా, రెడీ అయ్యి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడని డెఫినెట్ గా జరుగుతుంది. అది క్యారెక్టరైజేషన్ నేను చెప్పాను, మీ గెటప్ చెప్పలేదు. స్కిట్ చాలా బాగుంది, ఆ నరేషన్ బాగుంది, అందరూ బాగా చేశారు, ఆ ఫినిషింగ్ చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. బోరు అయినా గానీ బోరు కొట్టలేదు.
నా స్కిట్ చూసే పెట్ లవర్స్ అందరికి ఓ మంచి పెట్ ని పరిచయం చేస్తాను అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఆ పెట్ ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ స్టీ. నా మొగుడు ఈయనేదో రొమాన్స్ చేయడానికి నా సంకెక్కాడని అనుకోకండి. మా ఇంట్లో ఎలకలు తిరుగుతున్నాయి, ఆ ఎలకలకి ఈయన భయపడి నా సంకెక్కాడు అంతే. కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. ఏంటే అందరికి చెప్పిన పరువు తీస్తున్నావు, ఏమనుకుంటున్నావు? మొగవాళ్ళు అంటే చెట్టంత మనిషి. ఏంటి దిగండి, దిగండి, దిగను. స్కిట్ అని తిట్టి చేస్తావా? లేకపోతే రష్మి అంటే ఇక్కడ రమ్మను ఇటెక్కుతా. తెలియకడుగుతాను, రెండు రోజుల నుంచి మన పక్కిళ్ళేంటి బాగా దగదగా వెలిగిపోతుంది. ఎవరో కొత్త వాళ్ళు దిగుంటారు. కొత్త వాళ్ళు అసలు వాళ్ళ గురించి మనకి ఎత్తుకండి. పిచ్చి మోహన్ నాన్న, పక్కిళ్ళు కలకల్లాడుతుంటే కడుపు మండేది ఎవడుకో తెలుసా? పక్కింటోళ్ళకి ఆ మంటని వెంటనే తీర్చుకోవాలి. ఇంతగా పక్కింటోళ్ళు ఎలా బాగుపడ్డారు, ఏం చేస్తున్నారో కనుక్కుందా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. డోర్ కూసుకోండి, ఆవిడ ఎలక కాదు. మరి మన ఇంటి ఆపోజిట్ లో దిగిన సుజాత గారండి. మరి ఫేస్ ఏంటి, చుంచెలకలా ఉంది. ఇంతకి మీ పేరేంటో? సుజాత. సుజాత ఏంటా వాయిస్? నన్ను పిలిచి నా గొంతు గురించి మాట్లాడతాడాలింగ్. నువ్వు ఒకసారి మాట్లాడరా. ఎందుకండి? లతా మంగేష్కర్ గారి వాయిస్. నువ్వు ఒకసారి మాట్లాడు. డబ్బాలో గులకర ఆడేసి డబ్బా 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 కొడుతున్నట్టు వాయిస్. అందమైన భార్య దొరికింది కాబట్టి మినిమం అందగలకి మాత్రం రేంజ్ ఉంటుంది. మణికొండ కత్తావు కదా, మడిచి కొడతా, మడిచి కొడతా. అవును, ఇంతకు మీకు పెళ్ళైందా? సంబంధాలు చూస్తానండి, కానీ మా ఊళ్ళో ఎవ్వరు చేసుకొని అంటారు. మీ ఊళ్ళో అందరికి టేస్ట్ ఉంది అన్నమాట. అయితే ఏవండి, ఈ రోజు మనం బిర్యానీ తింటామా లేకపోతే పప్పన్నం తింటామా? అక్కని తింటారు రెండు మీద. అలారం మోగుతుంది చూసుకో. మిట్ట మధ్యాహ్నం ఎవడన్నా అలారం పెట్టుకుంటాడా? ఆయన అలారం లేకుండా రొమాన్స్ చెయ్యడు. అలారం పెట్టుకుని మరీ రొమాన్స్ చేస్తా ఎందుకో తెలుసా? ఇలాంటి అందమైన భార్య దొరికితే ప్రతి మొగాడు పెట్టుకునేది అలారమే, రోజు తినేది పలహారమే. అందరికి వంచకుండా చూసుకో. ఇంకోసారి మాట్లాడుకు డాలింగ్. పదే లోపలరా. అలాగే. ఛీ, ఇంకొకసారి నా ఇంటి మొగాను చూసినట్టు అనుకో, దౌడలు దడలు అనిపిస్తాయి అనుకుంటున్నారు. డాలింగ్, మన ఇంట్లో ఎలకలు ఉన్నా కూడా ఇబ్బంది ఉంది. ఇలాంటి ఎలకలు ఉన్న వాళ్ళతో మనం ఉండకూడదు. నా ఆస్తి పేపర్లు నా డబ్బు తీసుకురా, మన లగ్జరీ ఫ్లాట్ కొనుక్కొని వెళ్ళిపోయి. మీరేంటండి మా ఇంట్లో ఎలకలు? నువ్వు ఎక్కడ తక్కువ మాట్లాడకు, నువ్వు అది జరుగు, నువ్వు జరగట్టు. ఏం నాన్న, లోపల ఎవరు ఉన్నారా? లోపల ఎవరు ఉన్నారా? చినిగిపోయిందండి. ఏంటి? ఆస్తి పేపర్లు డబ్బులు అన్ని ఎలక కొట్టేసిందండి. ఆస్తి పేపర్లు డబ్బు ఎలక కొట్టేసిందా? అవునండి. మీకు ఇంకొక విషయం గుర్తుందా? పెళ్లి నాటి పట్టు చీర, అది కూడా ఇంచు ఇంచు లేకుండా కొట్టేసిందండి. తొక్కలో పట్టు చీర లేవే, నాకు అడ్రాయర్ కొట్టేస్తేనే దిక్కు లేదు ఇక్కడ. ఈ ఎలకలు ఇట్లా కొట్టేసి మొత్తం నాశనం చేసేసాయి. నేనైతే కాపురం చేయను, వెళ్ళిపోతా. నేను ఎక్కడికి? పుట్టింటికి వెళ్ళిపోతాను. మా ఇంట్లో ఎలకలు ఉన్నాయని పుట్టింటికి వెళ్ళిపోయింది. కొంచెం మీరు చూస్తే స్మార్ట్ గా ఉన్నారు. మీరు ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా? పెన్లం గిన్లం అది ఇదని పెద్ద సొల్లు చెప్పినా కదా, నీకు నేను సొల్యూషన్ చెప్పాలనా? దునుకు, మూసినా చూసుకొని. ఇప్పటికిప్పుడు ఎలకల వల్ల భార్య వెళ్ళిపోయింది. చూస్తే పక్కింటోళ్ళు కూడా దేకట్లేదు. వెంటనే ఎలకలు పట్టేవాడిని పిలుద్దాం. నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా. ఐ వాంట్ ర్యాట్ హంటర్. హలో సార్, కొంచెం మా ఇంట్లో ఎలకలు ఉన్నాయి, పట్టడానికి వస్తారా దయచేసి? 5 మినిట్స్. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే మధుల తడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. మీరు నిజంగా ఎలకను చంపగలరా? ఐ యామ్ ఏ ప్రొఫెషనల్ ర్యాట్ హంటర్. మీకు విషయం తెలుసా? చెప్పండి. రెండు పులులు నా ఎదురుగా వస్తున్నాయి, నేను పులుల దగ్గరికి వెళ్తున్నాను. పులులు నేను, పులులు నేను. అప్పుడు టెన్షన్ క్రియేట్ అయింది. ఏమై సార్? జూ పార్క్ వాచ్మెన్ టైం అయిపోయింది వెళ్ళిపోండి చెప్పారు. ఇప్పుడు మీరు నిజంగా ఎలకని చంపుతారా చంపరా? బేసికల్లీ మీ ఎలక ఏమేమి తింటుంటది? మా ఎలక ఎక్కువగా ఫోన్స్ కొరికేస్తుంటుంది సార్. మీ ఫోన్ ఇవ్వండి. నా ఫోన్ లేదు సార్, కొట్టేసింది సార్. షిట్ యార్, నా ఫోన్ యూజ్ చేస్తాను, కొత్తది ఐఫోన్. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ ఫోన్ ఇక్కడ పెడతాను సార్, ఆ ఎలక వస్తుంది సార్, దాన్ని ఇలా కొరకనికి పోతుంటది, ఇలా కాల్ చేస్తాను అంతే. కాస్త మంచి నీళ్ళు ఇచ్చాను సార్. రెడీ సార్, ఇక్కడ రండి సార్, ఇక్కడ తాగుదాం రండి సార్.
నా ఫోన్ జింకేసింది సార్ అది. ఓకే, అర్జెంటుగా మా అత్తయ్య గారింటికి వెళ్ళి ఈ సమస్య ఏంటో చెప్తాను. బట్టలు కూడా చినిగిపోయాయే, ఏం చేయాలో ఏంటి అర్థం కాదు. సార్ 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 బాబా, ఏం డిజైన్ సార్? సార్ ఈ డిజైన్ కి మామూలు డిమాండ్ లేదు సార్ మార్కెట్ లో. సార్ ఇవే సట్లు, లక్ష సట్లు కావాలి, సట్టగా తెలుస్తా. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే. ఏం సార్ నమ్మకోలేదా? 4 రూపాయలు అడ్వాన్స్ తీసుకోండి, సట్ల మటు పంపించండి సార్ ఆఫీస్ కి. ఎలక తెచ్చిన అదృష్టం. ఆ ఎలకని నేను చాలా చక్కగా చూసుకొని జపాన్ కి మలేషియానికి ఈ ఆర్డర్ ఇవ్వాలి. ఎలక రాకేష్ గారు, ఐడియా బాగుంది. ఒక ఎలక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అదే ఎలక మీకు హెల్ప్ చేయటం అందరూ బాగా చేశారు. ఖుష్బు గారు, ఎలక మజాక స్కిట్ చాలా బాగుంది, మీది ఎంటర్టైనింగ్ గా ఉంది, ఇట్ వాస్ నైస్. పెళ్లికి భిక్షం పెట్టిన మన లక్ష్మణ్ కి ఓ పెద్ద లక్కీ ఆఫర్ వచ్చి పడిందంట. ఇంతకీ ఆఫర్ ఏంటి, దక్కిందా లేదా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ ది స్టీమ్. జర్రగండి జర్రగండి జర్రగండి, తగులమ్మ జక్కటే సుకొచ్చనండి. ఇది నీ ఫస్ట్ స్కిట్ కదా? అవునండి. ఇదే నీ ఫస్ట్ స్కిట్ అన్న భయం నీ మొహంలో కనబడుతుంది. ఇదే మీ లాస్ట్ స్కిట్ అనే ఆనందం వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది అండి. తినడానికి ఏమైనా ఉండవా? నాకు వండుకున్నానండి. మరి నేనేం తినాలి? కిట్ అయిపోయాక ఎలాగో జడ్జెస్ పెడతారు కదండి మీకు. స్వీట్ అయినా ఉండవా? మినిమం పిండి అయిపోయిందండి ఇంట్లో. పిండి అయిపోతే కొట్టుకెళ్ళి తేవాలి. ఒక్క నిమిషం ఉండండి. ఏంటే డైలాగ్ పేపర్ ఇచ్చావు? మీరు డైలాగ్ లని పిండి పిండి చేస్తారు కదండి, చెయ్యండి త్వరగా సీట్ చేస్తాను. టీ పెడదామని చూస్తుంటే పాలు కనిపించట్లేదండి, పందికొక్కేమే తాగిందేమో. పందికొక్కేం తాగలేదు, నేనే సూట్ కేసులో పెట్టి జాగ్రత్తగా పెట్టా. ఆ పందికొక్క మీరేనా? పాలు సూట్ కేసులో భద్రంగా ఉంటాయని 15 రోజులు రావాల్సిన పాలను ఒక్క రోజులోనే వాడేస్తున్నావు, అందుకనే జాగ్రత్తగా పెట్టా. మరి కూలింగ్ ఎలా అండి? కూలింగ్ ఖుష్బు గారి ఫోటో పెట్టానే. అదేంటి? ఆవిడ చల్లగా చూస్తుంది కదా అందరినీ, చూస్తుంది కదా అందరినీ. కింద అంతా పడిపోయి ఉంది, ఎంత చండాలంగా ఉందో చూడు. మీ స్కిట్ చూసాక వాళ్ళు అవే వేస్తారండి. మరి సర్లే, అవన్నీ కాదు కానీ తుడు, నీట్ గా ఊడు మొత్తం అంతా. ఊడవమంటే డాన్స్ వేస్తున్నావేంటే? ఇలా అయినా క్లీన్ అవుతుందని. ఎలాగైనా తుడు కానీ క్లీన్ అయిపోలేదు అంతా. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. ఏమండి నమస్కారం. నమస్తే అండి. ఈ రోజు మీ పక్కన దిగామండి. ఏం చేస్తుంటారండి మీరు? మన సందు చివరి జిమ్ ఉంది కదండి, ఆ జిమ్ లో నేను కోచ్ నండి. నాకు కూడా మీలాగా జిమ్ కి వెళ్ళి సన్నగా అవ్వాలని కోరుకుంటదండి. మీలాంటి వాళ్ళ కోసం ఆ జిమ్ లో మంచి ఆఫర్ ఉందండి. ఆఫర్ ఉందా? ఏం ఆఫర్ అండి? మీరు ఎంత వెయిట్ ఉన్నా సరే నెల రోజుల్లో మిమ్మల్ని 15 కేజీలు తగ్గిస్తామండి. 15 కేజీలు? దానికి 50,000 అవుతుందండి. ఒకవేళ మేము తగ్గించలేదు అనుకోండి మీకు 5 లక్షలు తిరిగి ఇస్తాం. మీరు కూడా జిమ్ లో జాయిన్ అవ్వచ్చు కదా, మన కాలనీ చాలా మంది ఆడో జాయిన్ అవుతున్నారు. మా ఆయనతో మాట్లాడి చెప్తానండి. అలాగేనండి, మర్చిపోకొద్దు. ఇల్లు తుడవమంటే ఏం చేస్తున్నావు? తుడుస్తున్నా. ఎవడు? జిమ్ ట్రైనర్ అంటండి. నెల రోజుల్లో ఎంత వెయిట్ ఉన్నా సరే 15 కేజీలు తగ్గిస్తాడంటండి. 50,000కి ఒకవేళ తగ్గేయలేదు అనుకో వాళ్ళు మనకి 5 లక్షలు ఇస్తారంటండి. తగ్గిపోతే 5 లక్షలు ఇస్తారా? అవునండి. అర్జెంట్ జాయిన్ అయిపో. మీకు నేనంటే ఎంత ప్రేమ అండి, నేను సన్నగా అవ్వాలని మీకు కోరుకుంటున్నా అండి. నేనేం కోరుకోవట్లేదు. మరి నేను సన్నగా అయిపోతే? నేను స్కిట్ కొట్టడం నువ్వు సన్న అవ్వడం ఇవన్నీ జరగవు కానీ. అది గోచే కదమ్మా, కోచ్ అమ్మా. ఏదో ఒట్లేండి, ఇదిగోండి 50,000. ఈ రోజే నీకు జిమ్ స్టార్ట్ చేస్తామ్మా. 1 2 3 4 5 6 7. 1 2 నెక్స్ట్ అమ్మా. ఎందు పెట్టమ్మా? 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 1 2. మన స్కిట్కి ఎలాగో కొట్టట్లేదు కదా, మనమేనా కొట్టుకుందాం. మీరు ఇదే కంటిన్యూ చేయండి, నేను ఒక 1 వీక్ వస్తానండి. ఓకేనా? ఓకేనండి. ఎంత హుషారుగా ఉంది తెలుసా అండి, ఒక్కరోజు జిమ్ చేస్తే కేజీ బరువు తగ్గినట్టుందండి. అలా అనిపిస్తుందా? సరే ఇద్దరు బిర్యానీ ఎందుకండి, మళ్ళీ లావ్ అయిపోతా? మనం లావ్ అవ్వకూడదు, 5 లక్షలు కావాలి, అదే కదా మన ప్లాను. తిను సన్నమామ కూడా, సన్నమామ కూడా. ఇదిగో
నీళ్ళు అసలు ఫ్యాట్ ఉండదే, ఇందులో అయితే బోల్డ్ అంత ఫ్యాట్ ఉంటది, ఇంకా లావు అవుతావు నువ్వు. తాగు తాగు తాగు, నువ్వు చక్కగా కూర్చో, ఏ పని చేయొద్దు. మీరు బాగా ఎక్సైజ్ చేశారు కాబట్టి ఒకసారి మీ వేయించి వద్దామండి. అదేంటండి ఉసిన బోట్ లో పరిగెత్తుంది, ఆగట్లేదండి ముళ్ళది. ఎందుకండి 10 రోజుల నుంచి చేసినా సరే తగ్గాలి కదా, 10 కేజీలు పెరిగారంటే. ఆయన మొహం చూడే, ఎంత పుణ్యాత్మల్లా ఉన్నాడు, అలాంటి మోసం చేయాలని ఎలా అనుకుంటున్నారు సార్? ఇంకా డోస్ పెంచండి మీరు. మీరేం కంగారు పడకండి, మనకి ఇంకా 20 డేస్ టైం ఉంది. డోస్ పెంచుతా అమ్మా? నేను పెంచుతా, నేను పెంచుతా. అదే పేమెంట్ 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 ఓకేనండి. I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. ఏంటి నవ్వుతున్నావు ఏంటి? అది డైలాగులు సార్, డైలాగులు నవ్వుతుంది. ఓహో, నువ్వు కూడా మీ ఆయనలాగే అన్నమాట, డైలాగ్ నవ్వుతూ ఉంటావు. అయితే ఈసారి ఖచ్చితంగా మీరు 20 కేజీలు తగ్గిపోతారు చూడండి. ఎక్కండి. అదేంటండి 20 కేజీలు తగ్గాలి కదా, మీరు 20 కేజీలు పెరిగారండి. ఇంకా 3 రోజులు ఉంది సార్, ఎలా సార్ మీరు తగ్గిస్తారు? సార్ నాకు ఇంకా 3 రోజులు టైం ఉంది, ఎలాగైనా సరే ఇవన్నీ తగ్గిస్తా, స్పెషల్ ట్రైనింగ్ ఇస్తా. రామ్మా 3 రోజుల్లో 15 కేజీలు సాధ్యమా సార్? అవ్వదు సార్, మీకు మాట ఇచ్చా 4 రోజులు తగ్గిస్తానని. తగ్గిస్తాను చూడండి మీ భార్యని. ఎవరావిడ? మీ ఆవిడ. నువ్వేంటే 3 రోజులు ఇలా ఎలా అయిపోయావు? ఏంటే? అదే అండి మీ స్కిట్లు. దట్ట ఐ థింక్ వాటో వాట్. ఆ 20 స్కిట్లు చూసి చూసి నాకు ఆకలి చచ్చిపోయింది, తిన్న ముద్ద కూడా నోట్లోకి పోలేదు, అందుకే 15 కేజీలు తగ్గానండి. చూసారా సార్, మీకు మేము మాట ఇచ్చాను 4 రోజులు తగ్గిస్తానని, 20 కేజీలు తగ్గించాను. రే లక్ష్మణ్, వేరే బయటికి రారా. నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నిన్ను ఇలా చంపని కానీ బయటికి పోను అసలు. నన్ను ఎందుకు చంపుతారు? ఎవరు వీళ్ళంతా? జిమ్ ట్రైనర్లు అండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందరు ఇంట్లో కూర్చొని మీ స్కిట్లు చూసి సన్నగైపోవాలని అనుకుంటున్నారంట. వీళ్ళు జిమ్ములు మూసుకుంటున్నారని జిమ్ములన్నీ మూసేశారు సార్. ఎవరైనా సన్నం అవ్వాలి అనుకుంటే ఇంకా జిమ్ములకి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉండే మీ స్కిట్లు సన్నం అయిపోతున్నారు సార్. వాళ్ళంతా జిమ్ ట్రైనర్లు, వాళ్ళు పొట్టకూటి మీరు కొట్టని చెప్పి కొట్టడానికి వచ్చారు సార్. ఏ చేయండి రా. సో మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్కీ లక్ష్మణ్, స్కిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది, ఓవరాల్ ఇట్ వాజ్ నైస్, గుడ్ లక్. మీ మీద మీరే జోకులు వేసుకోవడం ఇవన్నీ బాగున్నాయి, సపోర్టివ్ గా మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు, అందరూ బాగా సార్, మీ ఐడియా బాగుంది. ఓకే, హే టీమ్ లీడర్స్, కోచ్ కావాలా? ఐదు రండి. లెట్స్ స్టార్ట్ విత్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఖుష్బు గారు, లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్, ఇష్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్, అరుణ్ రామ్ప్రసాద్ అండ్ టీమ్. ద జడ్జెస్ మన ఈ వీక్ బెస్ట్ పర్ఫార్మింగ్ టీమ్ ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇష్మార్ట్ ఇమాన్యుయల్ and Adoram Prasad. Congratulations to Ishmart Emmanuel and team and Adoram Prasad and team. Congratulations to Ishmart Emmanuel and team and Adoram Prasad and team. Meeru ee week best performing teams kabatti, ready to pose? ఎపిసోడ్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా? మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అట్లే టేక్ కేర్, బై బై, యు ఆల్ లవ్ యు ఎక్స్ట్రా.